దిగాడు నాకు సంఖ్యలో, మరి ఆయన కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈయనను గాంధీ హాస్పిటల్ చెక్ చేశాం. వాళ్ళ కుటుంబ సభ్యులని ఆయన కలిసి తిరిగిన వాళ్ళని కూడా ఈరోజు అటు మన గవర్నమెంట్ క్వారంటైన్కి పంపిస్తాం. ఈ ఊర్లో కంప్లీట్గా కంటైన్మెంట్ ఏరియాగా డిక్లేర్ చేస్తున్నాం. ఈ ఊరు ఈ పక్క ఊరు కూడా 1 కిలోమీటర్ దూరంలో ఇంకో ఊరు కూడా ఉందన్నారు, పేర్పల్లి. ఆ 2 ఊర్లను కూడా 100% కంటైన్మెంట్ జోన్లో ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్ళినా సరే తప్పకుండా మాస్క్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా లిమిటెడ్గా అత్యవసరమైన వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ వరిచేనికి ఎవరన్నా కట్ చేసినా ఒకరిద్దరు మాత్రమే వెళ్ళి కట్ చేయాలి. కట్ చేసి ఇక్కడే మనకు ప్యాడీ పర్చేస్ సెంటర్ ఉంది, అక్కడే ఇచ్చేసేసి మళ్ళీ ఇంటికి రావాల్సిందే. తప్పితే ఎవరంటే వాళ్ళు బయటికి తిరగడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. 100% ఇక్కడ లాక్డౌన్లోనే ఉంటుంది ఇదంతా కూడా. దీంట్లో విలేజ్లో ఎవరైనా తిరిగితే మాత్రం వాళ్ళందరికీ క్రిమినల్ కేసులు పడతాయి. బయట తిరిగితే ఎవరికైనా సరే వాళ్ళు ఎంత అత్యవసరం ఉంటే ఖచ్చితంగా పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సిందే. తప్పితే అది అదర్వైజ్ ఎవరికి పర్మిషన్ లేదంటే వ్యవసాయ పనులకు సంబంధించే అంటే మనకు కొంత ప్యాడీ రెడీ అయి ఉంది కాబట్టి ప్యాడీ కట్ చేయడానికి కొరకు ఎవరికన్నా అనుమతి ఉంటుంది. తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని కూడా అలో చేయము. ఖచ్చితంగా అందరు కూడా వాళ్ళ ఇండ్లల్లోనే 100% ఉండాల్సిందే. వాళ్ళకు సంబంధించి నిత్యావసరాలు ఏమన్నా కావాల్సి వస్తే, కూరగాయలు కావాల్సి వస్తే కూడా ఇక్కడికే వాహనం తెప్పించేసేసి ఇంటింటికే సప్లై చేయడం చేస్తాను. తప్పితే ఎవరిని కూడా బయటకు అలో చేయము. అందరు కూడా దీనికి సహకరించాలని కోరుతా ఉన్నాం.